ముందుగా మేతి ఆకులను ఎల్లబెడదీసుకొని కట్ చేసుకొని నీట్గా 2 టైమ్స్ కడుక్కోవాలి వాటర్ వేసి. కడిగిన తర్వాత ఇందులోని ఉల్లిపాయలు వేసుకొని జీలకర్ర వాము కారం పసుపు టూ కప్స్ ఆఫ్ ఆటా 2 కప్పులు పిండి గోధుమ పిండి వేసుకుందాం. రెండు కప్పులు గోధుమ పిండి వేసి సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ వేసి బాగా కలుపుకోండి. ఓ 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు అయింది. ఇప్పుడు మనం చపాతి పరాటాన్ని పంపుతుంది. ఇలా చపాతీ ఇలా పంపుకోవాలి. స్టవ్ ఆన్ చేస్తాం. ప్యాన్ పెట్టుకొని
ఇలా అన్నీ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత పరోటాను వేసుకుందాం. ఆయిల్ అప్లై చేసుకో, రెండు వైపులా ఆయిల్ అప్లై చేసుకోవాలి. మెతి పరోటా రెడీ. మెతి పరోటా టమాటో పికెల్తో బాగుంటుంది.